అందరికీ నమస్కారం. ఈ జట్టు కృత్యం ద్వారా మేము ఎగ్జో అండ్ ఎండోఆస్మాసిస్, బాహ్య మరియు అంతర ద్రవాభిసరణం ఎలా జరుగుతుందో వివరించడానికి ప్రయత్నం చేశాము. ముందుగా విద్యార్థుల్ని ఇలా టీమ్స్గా డివైడ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఉపయోగించిన మెటీరియల్ రా ఎగ్స్, పచ్చిగుడ్లు, దాని తర్వాత డైల్యూట్ యాసిడ్, బీకర్స్, థ్రెడ్, వాటర్, సాల్ట్, ఇంకా డిస్పోజబుల్ గ్లాసెస్ వాడడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు బీకర్లో పోసిన డైల్యూట్ యాసిడ్లో ఈ రా ఎగ్స్ని పెట్టడం జరిగింది. యాసిడ్ ఏం చేస్తుంది, ఆ పైన ఉన్న షెల్ని మొత్తం కూడా డిసాల్వ్ చేసేస్తుంది అన్నమాట, అంటే కరిగించేస్తుంది యాసిడ్. మనం గుడ్డు ఉడికించినప్పుడు పైన పొట్టు తీసిన తర్వాత పల్చటి మెంబ్రేన్ కనిపిస్తుంది గుడ్డు పొట్టు కింద, అది మనకి ఇప్పుడు కావాలి. మనం ఇక్కడ బాయిల్ చేయకుండా ఏం చేస్తున్నామో ఆ పచ్చి గుడ్డుని యాసిడ్లో పెట్టేస్తే డైల్యూట్ యాసిడ్లో ఆ యాసిడ్ పైప్ షెల్ అంతా డిజాల్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మనకి ఆ మెంబ్రేన్ మిగులుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఆ గుడ్డు పొర కావాలి, అదే మనకి ప్లాస్మా మెంబ్రేన్, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అన్నమాట. దాన్ని ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్కి వాడాలి. ఈ డైల్యూట్ యాసిడ్లో ఎగ్ షెల్ డిజాల్వ్ అవ్వడానికి 4-5 అవర్స్ పడుతుంది. ఈ ఎగ్ మెంబ్రేన్ ద్వారా వాటర్ ఎట్లా మూవ్ అవుతుంది, అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వాటర్ మూవ్ అయ్యి ఆ కాన్సన్ట్రేషన్ని ఈక్వల్ చేయడానికి ఇలా ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఈ ప్రయోగంలో చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఎగ్ షెల్ అంతా కూడా పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది. ఆ ఎగ్ కూడా పట్టుకుంటే మీకు ఇట్లా స్మూత్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మెంబ్రేన్ వరకు మనం సెపరేట్ చేయాలి కాబట్టి ఎగ్ లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా బయటికి తీసేయాలి. జాగ్రత్తగా నీడిల్ లేదా టూత్పిక్ సహాయంతో లోపల ఇన్నర్గా ఉన్న ఆ మెంబ్రేన్ లోపల ఉన్నదంతా కూడా బయటికి తీసేయాలి. ఆ లోపల ఉన్న మెటీరియల్ అంతా బయటికి తీసిన తర్వాత ఆ ఎగ్ మెంబ్రేన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. చూద్దాం ఎంతమంది ఆ మెంబ్రేన్ని పర్ఫెక్ట్గా తీయగలుగుతారు. అంటే ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి, మనకి ఒక పౌచ్ లాగా చేయడానికి రాదు కాబట్టి కేర్ఫుల్గా తీసేయాలన్నమాట ఆ లోపల ఉన్న మ్యాటర్. ఓవరాల్గా 5 ఎగ్ మెంబ్రేన్స్ వీళ్ళు కంప్లీట్గా తీయగలిగారు నీట్గా. అందుకే ఆ 5 మెంబ్రేన్స్ని 2 గ్రూప్స్గా మళ్ళీ 2 గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళని ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఒక ఎగ్ మెంబ్రేన్లో ఫ్రెష్ వాటర్ పోసారు. ఫ్రెష్ వాటర్ పోసి దాన్ని ఆ ఎగ్ మెంబ్రేన్ పౌచ్ని ఇట్లా దారం సహాయంతో కట్టుతున్నారు. ఈ ఫ్రెష్ వాటర్ ఉన్న ఎగ్ పౌచ్ని, ఎగ్ మెంబ్రేన్ పౌచ్ని సాల్ట్ వాటర్లో పెడుతున్నారు. ఇప్పుడు 2వ ఎగ్ మెంబ్రేన్లో సాల్ట్ వాటర్ పోస్తున్నారు. దాన్ని టై చేసేసి ఫ్రెష్ వాటర్లో పెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్లాస్లో సాల్ట్ వాటర్ ఉంది, ఎగ్ మెంబ్రేన్ పౌచ్లో ఫ్రెష్ వాటర్ ఉంది. సెకండ్ గ్లాస్లో ఫ్రెష్ వాటర్ ఉంది, ఎగ్ మెంబ్రేన్ పౌచ్లో సాల్ట్ వాటర్ ఉంది. ఇక్కడ వాటర్ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఆ పౌచ్ యొక్క సైజ్ని వీళ్ళు మెజర్ చేసి గుర్తుపెట్టుకోవడం జరిగింది. 2వ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఎగ్ మెంబ్రేన్స్తో ఫస్ట్ ఎగ్ మెంబ్రేన్లో సాల్ట్ వాటర్ పోసారు.
దాన్ని టై చేసేసి ఫ్రెష్ వాటర్లో పెట్టుకుందాం. సెకండ్ ఎగ్ మెంబ్రేన్లో ఫ్రెష్ వాటర్ పోసారు. దాన్ని సాల్ట్ వాటర్లో పెట్టినా. ఇక్కడ కూడా టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ మూమెంట్ ఈ మెంబ్రేన్ ద్వారా, ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఎటువైపు జరుగుతుంది అనేది వాళ్ళు పరిశీలించారు. ఒక టూ అవర్స్ తర్వాత, టూ అవర్స్ తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్లో తేలింది ఏమంటే, ఇక్కడ ఫస్ట్ గ్లాస్లో ఏదైతే మీరు సాల్ట్ వాటర్లో ఉంది ఎగ్ మెంబ్రేన్ పౌచ్, దాంట్లో మంచి నీళ్ళు ఉన్నాయి లోపల. ఇక్కడ వాటర్ ఏమైందంటే పౌచ్ నుంచి సాల్ట్ వాటర్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జోఆస్మసిస్ జరిగింది, బాహ్య ద్రవాభిసరణం జరిగింది. అదే సెకండ్ గ్లాస్లో చూసినప్పుడు ఏమైంది, అక్కడ పౌచ్లో సాల్ట్ వాటర్ ఉంది, బయట గ్లాస్లో ఫ్రెష్ వాటర్ ఉంది. ఇక్కడ ఏమైందంటే గ్లాస్లో ఉన్న ఫ్రెష్ వాటర్ పౌచ్లోకి వెళ్ళింది. ఇక్కడ ఆ పౌచ్ సైజ్ ఇంక్రీజ్ అయిందనమాట. వాళ్ళు సైజుని గుర్తుపెట్టుకున్నారు కదా, గుర్తించారు కదా ముందు. ఇక దీన్ని మనం అంతర ద్రవాభిసరణం, ఎండో ఆస్మాసిస్గా మనం ఇక్కడ రెండో గ్లాస్లో ఎండో ఆస్మాసిస్ జరిగింది. ఇది థర్డ్ బీకర్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. ఎగ్ మెంబ్రేన్ పౌచ్లో సాల్ట్ వాటర్ ఉంది, బీకర్లో ఫ్రెష్ వాటర్ ఉంది. ఇలా మా స్టూడెంట్స్ ఎగ్జో అండ్ ఎండో ఆస్మాసిస్ ఎలా జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది.